నమస్కారం. ఎస్ఎల్డి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రాభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ బండారు సత్యనారాయణ మూర్తి. విద్యారంగంలో అగ్రగామి ఆకాష్ బైజూస్ కాకినాడలో ప్రారంభం. తమ సంస్థ సేవలను వినియోగించుకోవాలి సంస్థ ప్రతినిధులు. విద్యార్థుల పాలిట కల్ప తరువు అమ్మబడి కాకినాడ రూరల్ శాసన సభ్యులు కురసాల కన్నబాబు. విద్యారంగంలో అగ్రగామి సంస్థగా నీట్ జేఈఈ ఫలితాల్లో ప్రతి ఏటా ఉత్తమ ర్యాంకులు సాధించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఆకాష్ బైజూస్ సంస్థ కాకినాడలో తమ తొలి బ్రాంచ్ను ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరాల్లో విస్తరించి ఉన్న ఆకాష్ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి 75 బ్రాంచ్లుగా ప్రారంభించినట్లు రీజనల్ సేల్స్ గ్రోత్ హెడ్ భారత్ కుమార్, ప్రారంభ మందడి ఆపరేషన్ హెడ్ అరవింద్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ రాజేష్ కుమార్ తెలిపారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దేశంలో దాదాపు 305 శాఖలు కలిగి ఉందని, ప్రస్తుతం కాకినాడలో 9 తరగతుల గదులతో కూడిన నూతన ప్రాంగణంలో 808 మంది విద్యార్థులు విద్యను అభ్యసించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏరియా బిజినెస్ హెడ్ రవికిరణ్, అసిస్టెంట్ డైరెక్టర్ వై లక్ష్మీనారాయణ, కార్పొరేటర్ మేనేజర్ వివేక శుక్లా తదితరులు పాల్గొన్నారు. టెన్త్ బ్రాంచ్ ఆంధ్రప్రదేశ్లో. సో మీరందరూ ఈ ఓపెనింగ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ. సో ఆకాశ సంస్థ ఏంటి అసలు? ఆకాశ సంస్థ ఒక ఏదైతే విద్యార్థి మెడికల్ ఇంజనీరింగ్ కోసం ఆశిస్తాడో, అంటే ఒక ఇంజనీరింగ్ ఐఐటీలో ఇంజనీరింగ్ సీటు, మెడికల్ కాలేజ్లో మెడిసిన్ సీట్ కావాలంటే టెన్త్ తర్వాత ఏదైతే కోచింగ్ తీసుకుంటారో ఆ కోచింగ్ ఇవ్వడానికి ఈ సంస్థ ప్రారంభించబడింది. అంటే మేము రాజమండ్రిలో ఉన్నాము, విజయవాడలో ఉన్నాం, వైజాగ్లో ఉన్నాం, కాకినాడలో చాలామంది విద్యార్థులు మాకు రిక్వెస్ట్ వచ్చింది ఇక్కడ మెడికల్ కోచింగ్ ఇంజనీరింగ్ కోచింగ్ స్టార్ట్ చేయాలని. అందుకని ఇవాళ ఈ బ్రాంచ్ మనం స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ కోచింగ్ అనేది ఆకాష్ 34 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉంది. బ్రహ్మాండమైన రిజల్ట్స్ తీసుకొచ్చాము. టాప్ 10లో 3-4 మెడికల్ ఇంజనీరింగ్ సీట్లు రావడం అనేది మనకు కంటిన్యూస్గా జరుగుతూ వచ్చింది. సో ఇదొక మంచి రోజు ఇవాళ ఇవాళ కాకినాడలో లాంచ్ చేసాము. అయితే స్టూడెంట్స్ ఎలా కోచింగ్కి ఎన్రోల్ చేయొచ్చు, దానికని మనం ఒక స్కాలర్షిప్ టెస్ట్ కండక్ట్ చేస్తాము. ఆ స్కాలర్షిప్ టెస్ట్ పేరు యాంతే, అంటే ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ రాయడంతో ఎవరైనా టాలెంటెడ్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి 100% వరకు స్కాలర్షిప్ వస్తుంది. అంటే పేద విద్యార్థులు ఇక్కడ నుంచి ఆ కాకినాడ కాకుండా ఇంకా పైన పల్లెటూర్లలో ఉన్న విద్యార్థులు కోచింగ్ కావాలంటే ఈ స్కాలర్షిప్ టెస్ట్ రాస్తే ఖచ్చితంగా వాళ్ళకి స్కాలర్షిప్ వస్తుంది. అండ్ దాన్ని బట్టేసి వాళ్ళకి చాలా తక్కువ ఫీజు ఉంటుంది. ఈ 2 ఇయర్స్ మా పకడ్బందీ అనే కోచింగ్ మేమైతే ఇస్తామో అది వాళ్ళు ఉపయోగించుకోగలుగుతారు. రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని, వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని మాజీ మంత్రి కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ బండారు సత్యనారాయణ మూర్తి పేర్కొన్నారు. కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో సూర్యకళా మందిరం నందు కాకినాడ సిటీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ పార్లమెంట్ పరిశీలకులు బండారు సత్యనారాయణమూర్తి, శాసన మండలి మాజీ డిప్యూటీ స్పీకర్ రెడ్డి సుబ్రహ్మణ్యం, శాసన మండలి సభ్యులు చిక్కాల రామచంద్రరావు, మాజీ శాసనసభ్యులు బండారు సత్యానందరావు, పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి, కాకినాడ సిటీ పరిశీలకులు ఆదిరెడ్డి శ్రీనివాస్, యనమల కృష్ణుడు, నాగిడి నాగేశ్వరరావులు పాల్గొని ప్రసంగించారు. ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావుకి మరియు జీఎంసీ బాలయోగి విగ్రహాలకు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ జగన్ రెడ్డి పాలనంతా దోచుకోవడానికి దాచుకోవడానికి సమయం అంతా కేటాయిస్తున్నారని, దోచుకోవడంలోనూ దాచుకోవడంలోనూ అవినీతి భూకబ్జాలలో జగన్ రెడ్డి నెంబర్ 1 స్థానానికి ఎదిగారని, జగన్ రెడ్డి బినామీ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఇసుక, మట్టి, గుట్కా, బియ్యం, గంజాయి, మాదక ద్రవ్యాలు మాఫియాతో వేల కోట్లు సంపాదించి ఇతర దేశాలకు తరలించి పెట్టుబడులు పెడుతున్నారని, జయలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ను డైరెక్టర్ను తన గుప్పిట్లో పెట్టుకుని జయలక్ష్మి బ్యాంక్ ఆస్తులను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్, వనమాడి ఉమాశంకర్, వమ్మి బాలాజీ, ఎంఏ తాజుద్దీన్, శైల రామకృష్ణ, బాబులు తాజుద్దీన్, కోడారమణ, ఎక్స్ కార్పొరేటర్లు తుమ్మల సునీత,
మల్లెపూడి దీపిక, గుజ్జు దుర్గ, అంబడి క్రాంతి, బంగారు సూర్యవతి, పల్వెల రవి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అమరావతిని అడ్డుకోవాలని చెప్పి సర్ గత వారం రోజులుగా సర్ మంత్రుల బుద్ధి లేకుండా కనీస ఇంగిత జ్ఞానం లేకుండా రైతుల అన్నదమ్ములని కూడా మర్చిపోయి పెద్ద డ్రామాలు ఆడుతున్నారు. ఆ డ్రామాల్లో భాగంగా రేపు విశాఖపట్నంలో గర్జన పేరు పెట్టారు. ఏమీ గర్జన అంటే దిక్కుమాల గర్జన. ఈరోజు గ్రామాల్లో పంపించి డాక్రా వాళ్ళని బెదిరించి వాళ్ళందరినీ కూడా ఈవేళ బలవంతంగా పంపించిన రికార్డింగ్ కూడా నా దగ్గర ఉంది. ఒక టీవీలో వచ్చింది, ఆ వాయిస్ అంతా కూడా మీకు చూపించి మిగతా టీవీలు బాధపడతాయని చూపించలేదు. రెండోది విశాఖ డైరీ డబ్బులు, రైతుల డబ్బులు. రైతు ఎప్పుడు రైతునే కోరుకుంటాడు. ఒళ్ళు మీరు మాట్లాడుతున్నాడు, కళ్ళు నెత్తికకి మాట్లాడుతున్నాడు. ఇవాళ జయలక్ష్మి బ్యాంకు లక్ష మంది డిపాజిట్లు మా వైజాగ్ ఉన్నారు. ఆ డిపాజిట్ల భూమిని నువ్వు దుబాయ్ అగ్రిమెంట్ రాయించుకున్నావు, కారు చౌక్గా కొడుతూ ఉన్నావు. లేకపోయినా ఈ లోపలే 1.5 ఇయర్లో నువ్వు ఆ రైతులకి డిపాజిట్ అమౌంట్ దగ్గర ఉంది, డైరెక్ట్ నువ్వు కాపాడుతున్నావు. ఆ లక్ష మంది డిపాజిట్ డబ్బులు కానీ ఇవ్వకపోతే ఒక్క ఇయరే ద్వారపల్లి చంద్రశేఖర్ రెడ్డి నీ బ్రతుకొని తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ భాగోతులన్నీ కూడా బియ్యం రవాణా కాదు, దొంగ మట్టే కాదు, దొంగ ఇసుకే కాదు, కబ్జా భూములే కాదు, మొత్తం నీ పైన ఒక ఎంక్వైరీ వేసి ఒక సీనియర్ రాష్ట్ర బ్యాంక్ వేసి ఎన్నో విశాఖపట్నం రాజమండ్రి జైలుకి వెళ్ళడం ఖాయం. అందుకే జయలక్ష్మి బ్యాంక్ డిపాజిట్స్కి తక్షణమే న్యాయం చేస్తావా, లేకపోతే నీ జగన్ ఆళ్ళు మోసగించినట్టు ఏది మన అగ్రిగోల్డ్ మోసగించినట్టు వీళ్ళని మోసగిస్తావా అని చెప్పి నేను చెప్తూ కబడతా. నువ్వేదో అనుకుంటున్నావు, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి నిన్ను జైలుకి పంపడం కోసం తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని నేను తెలిపాను. అక్టోబర్ 25 నుండి 28 వరకు సిఐటియు ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రమజీవుల సాంస్కృతిక ఉత్సవం జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు కార్యాలయ భవన్లో కరపత్ర ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి చేతుల మీదుగా కరపత్రం ఆవిష్కరించి ముందుగా అంబేద్కర్ ఉద్యమ సీనియర్ నేత ఐతాభత్తుల రామేశ్వరరావుకు అందజేశారు. ఈ సందర్భంగా బేబీరాణి మాట్లాడుతూ పాట పనితోనే ముడిపడి ఉందని, ఏకల ఆయన శ్రమజీవుల నుండే పుట్టిందన్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 25 నుండి 28 వరకు 4 రోజుల పాటు హైదరాబాద్లో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ కళాకారులచే నృత్యరూప నాటకాలు ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి కాకినాడ దంటు కళాక్షేత్రంలో ఈ ప్రదర్శనలు జరుగుతున్నాయని అందరూ ఆహ్వానితులే అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దువ్వా శేషబాబ్జీ, చెక్ల రాజకుమార్, కోశాధికారి మలక వెంకటరమణ, జిల్లా నాయకులు చంద్రమళ్ల పద్మ, నర్ల ఈశ్వరి, నగరాధ్యక్షులు పల్వెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. 25 నుండి 27 వరకు శ్రమజీవుల నృత్య కళారూపాలు జరుగుతా ఉన్నాయి, నాటకాలు వేస్తారు. హైదరాబాద్ టీం వచ్చి దంటు కళ్యాణ మండపంలో వేయడం అనేది జరుగుతుంది. దీన్ని శ్రమజీవులు అంతా, శ్రమజీవులే కాకుండా అభ్యుదయవాదులు అందరూ కూడా లౌకిక తత్వాన్ని కోరుకునే వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళు అందరూ కూడా దీన్ని చూడాలని చెప్పి అలాగే సహకరించాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానాల్లో మూఢనమ్మకాలని ప్రోత్సహిస్తూ ఉంది. మత మౌఢ్యం బాగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఓ ప్రక్క సాంకేతిక రంగం సైన్స్ డెవలప్ అవుతుంది, కంప్యూటర్ యుగం అని చెప్తున్నాం. మరో ప్రక్క అదే క్రమంలో ఎవరైతే పాలిస్తున్నారో పాలించే వాళ్ళే మూఢనమ్మకాలను కూడా బాగా ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజా చైతన్యం కోసం వేస్తున్నటువంటి ఈ నృత్య రూపకాలని ప్రజలందరూ తిలకించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఐఎఫ్టీయు జాతీయ కమిటీ పిలుపు మేరకు అక్టోబర్ 14 తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కార సాధన కోసం భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున కాకినాడ జిల్లా లేబర్ ఆఫీసు ముందు ధర్నా చేశారు. లేబర్ ఆఫీస్లో పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్ అన్ని వెంటనే పరిష్కరించాలని, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం బీఓసీ పథకాలను నిలిపివేస్తూ ఇచ్చిన జీవో నెంబర్ 12/10 రద్దు చేయాలని కార్మికులు పెద్ద ఎత్తున నినదించారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఏఎఫ్టీయు రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నాయని, దేశాన్ని రాష్ట్రాన్ని పెద్ద పెట్టుబడిదారులు అంబానీ ఆదానీలు లూటీ చేయడానికి అవకాశాలు కల్పిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఎఫ్టీయు ఏఐకేఎంఎస్ నాయకులు భైరవస్వామి, గెద్దాడ సూరిబాబు, పి బసవయ్య,
గంట బేతాళుడు సిహెచ్ రాఘవ ఏ వీరభద్రం బాబూరావు సత్యబాబు తాతారావు శ్రేణు అర్జునరావు సాధి సతీష్ ప్రేమ్ కుమార్ తదితరుల నాయకత్వం వహించారు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం దొంగల దొంగల ఊళ్ళు పంచుకున్న సందంగా ఈ రోజు రాష్ట్రాన్ని దేశాన్ని దోసుకుదండా ఉన్నారు గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా కార్మిక వ్యతిరేక విధానాలతో ముందుకు పోతా ఉంటుంటే ఈ ప్రభుత్వాలు కూడా మరింత దూకుడుగా కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక రైతుకు వ్యతిరేక విధానాలతో ముందుకు పోతా ఉన్నారు ఏదైతే 44 కార్మిక చట్టాలను రద్దు చేశారో ఆ 44 చట్టాల్లో కూడా ఈ రోజు లేబర్ కోడ్లు తీసుకొస్తా ఉన్నారు ఈ లేబర్ కోడ్లు తీసుకురావడం అంటే కార్మికుల పట్టు బానిసలుగా చేయడం ఈ లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తా ఉన్నాం ఏదైతే కార్మికుల సంక్షేమం కోసం భవన నిర్మాణ రంగంలో కార్మికుల సంక్షేమం కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో వాటిని నిలిపివేస్తూ జగన్ ప్రభుత్వం జీవో నెంబర్ 1210 తీసుకొచ్చింది దాన్ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే బీఓసీ నిధుల్ని దారి మళ్లించారో ఆ నిధులన్నీ కూడా బీఓసీ బోర్డుకి జమ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని కార్మికుల సంక్షేమ పథకాలు కొనసాగించాలని అదేవిధంగా పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ వంటి సౌకర్యాలు డిమాండ్ చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపు మేరకు అన్ని లేబర్ కార్యాలయాల వద్ద ఈ ధర్నాలు చేస్తా ఉన్నాం తక్షణం మా డిమాండ్లు పరిష్కారం కాకపోతే భవిష్యత్ పోరాటాలకు కూడా మేము సిద్ధమవుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఉప్పాడు కొత్తపల్లి మండలం అమినాబాద్ గ్రామంలో ఇటీవల మృతి చెందిన కోనాడ లక్ష్మణరావు కుటుంబ సభ్యులను జనసేన నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ పరామర్శించారు జనసేన నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ ఉప్పాడు కొత్తపల్లి మండలం అమినాబాద్ గ్రామంలో కోనాడ లక్ష్మణరావు అకాల మరణానికి చింతిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు వారి కుటుంబ సభ్యులకు మీకు ఏ ఆపద వచ్చినా జనసేన పార్టీ మీకు అండగా ఉంటుందని అవసరాల నిమిత్తం 50 కేజీల బియ్యం మరియు నగదు ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఆయన వెంట మత్స్యకార నాయకులు పల్లెటి బాపనదొర వంకా కొండబాబు జాన్సన్ రవి సిహెచ్ పూరి జగన్నాథ్ తిత్తి హరిబాబు దోను సాల్మన్ వెంకట్రావు గణవల రమేష్ చొక్కా చిన్న గాధవరాజు గాధ శ్రేణు ఎస్ శ్రీనివాస్ జన సైనికులు పాల్గొనడం జరిగింది పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం అమీనాబాద్కు చెందిన కోనాడ లక్ష్మణరావు గారు అకస్మాత్తుగా మరణించడం అనే వార్త నాకు మన జన సైనికులతో నాకు తెలిసింది సో దీనికి నేను చాలా చింతిస్తూ వాళ్ళ కుటుంబాన్ని ఈరోజు ఇక్కడ పరామర్శించడం జరిగింది జనసేన అన్నది కుటుంబం అన్నది నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను మనం ఈ కుటుంబంలో ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా మేమందరం కూడా మీ కుటుంబ సభ్యులు అంటూ వచ్చి వాళ్ళని ఓదార్చి తోచిన సహాయం చేసుకుంటా మనం అందరం ముందుకెళ్తున్నాము అందుకోసమే అందులో భాగంగా ఈరోజు వాళ్ళ కుమారుల్ని మనం పరామర్శించడం జరిగింది 50 కేజీల బియ్యం కొంచెం ఆర్థిక సహాయం జనసేన వైపు నుంచి మేమందరం కలిసి చేయడం జరిగింది ఇదే విధంగా ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే వాళ్ళ ఆరోగ్యపరమనియండి లేదంటే వాళ్ళ ఏ రకమైన సమస్యకైనా సరే మేమందరం కూడా కలిపి సహాయంతో ముందుకెళ్తామని అన్ని పార్టీల్లా కాకుండా ఓట్లు వేయండి తర్వాత చూస్తాం అనే విధంగా కాకుండా మీకు ఏ అవసరం వచ్చినా మేము ఉన్నాము మీ అవసరంలో ఒక అన్నలాగా తమ్ముళ్ళలాగా మీకు మేము ఉండి మీ అవసరానికి తగ్గట్టు మేము మాకు చేయగలిగినంత సహాయం మేము చేస్తామని ఆ తర్వాత మాత్రమే జనసేన రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకేం చేయగలం అన్నది కూడా మేము చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు రాబోయే ఎలక్షన్లో అఖండ మెజార్టీతో జనసేన పార్టీని గెలిపించి ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది ప్రతి విద్యార్థి స్కూలుకు వెళితే అమ్మఒడి ద్వారా 15,000 రూపాయలు అందించి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు తోడ్పడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మాజీ మంత్రి ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తెలిపారు శుక్రవారం కాకినాడ రూరల్ మండలం హర్బర్పేటలో మండల కో ఆప్షన్ నెంబర్ సంగాడి మోసి అధ్యక్షతన కోరమండల్ ఇంటర్నేషనల్ సౌజన్యంతో ఈరోజు కాకినాడ రూరల్ మండలం హర్బర్పేటలో కోరమండల్ కంపెనీ సిఎస్ఆర్ నిధులు 17 లక్షలతో ఏర్పాటు చేసిన అంగన్వాడీ భవనాన్ని ఎమ్మెల్యే కన్నబాబు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ మత్స్యకారులు ఎక్కువగా ఉండే హర్బర్పేటను పూర్తిగా అభివృద్ధి చేసి తీరుతానని ఈరోజు సిఎస్ఆర్ నిధులతో కోరమండల కంపెనీ వారిని అంగన్వాడీ భవనం ఏర్పాటు చేయమని కోరడం జరిగిందని వెంటనే 4 నెలల్లోనే ఏర్పాటు చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోపిశెట్టి పద్మజ బాబ్జీ ఐసీడీఎస్పీడీ ప్రవీణ సిడిపిఓ పద్మావతి కోరమండల్ యూనిట్ హెడ్ సిహెచ్ శ్రీనివాసరావు జనరల్ మేనేజర్ హెచ్ఆర్సి పద్మనాభం మేనేజర్ సిఎస్ఆర్ వంశీ సీనియర్ మేనేజర్ హెచ్ఆర్ చంద్రమౌళి తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన పిల్లల్ని తీర్చిదిద్దడం వాళ్ళని ఉన్నత స్థాయికి
ఎదిగేలాగా చూడడం అనేది చాలా ముఖ్యమైన అంశం. దయచేసి దీన్ని గమనించమని చెప్పి ఇక్కడ తల్లులందరినీ కోరుతున్నా. ఎందుకంటే పిల్లల్ని తీర్చిదిద్దినట్లయితే మనం పడ్డ కష్టాలు, మనం పడుతున్న బాధలు వాళ్ళ పడకుండా ఉన్నతంగా చదువుకుని, ఇవాళ మీరు బడికి పంపితే చాలు అమ్మఒడి కింద సంవత్సరానికి 15,000 రూపాయలు వేస్తున్న నాయకుడు ఈ దేశంలో ఎక్కడా లేరు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మీరు బడికి పంపించినందుకు 15,000 రూపాయలు వేస్తాం. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఒక తల్లి కష్టపడకూడదని ఏ విధంగా చూస్తూ ఉన్నారు. ఆ రకంగా మీరందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలి. స్కూల్కి వెళ్ళిన వాళ్ళే కాదు, కాలేజీకి వెళ్తే జగనన్న వసతి దీవెన కింద హాస్టల్ ఫీజు కానీ, జగనన్న విద్యా దీవెన కింద టోటల్ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, ఈ విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చదువు కోసం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం మన ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యపడుతుందనే ఉద్దేశంతోనే సీఎం జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ఏర్పాటు కోసం సిద్ధమయ్యారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ఏర్పాటు కోసం సిద్ధమయ్యారని, దీనిని మీడియాలోనూ తప్పుడు కథనాలతో ఎల్లో మీడియా రోటి పచ్చడి కింద జగన్మోహన్ రెడ్డి 7 తలకాయలు వేసి పచ్చడి కమ్మగా ఉంటుందని ఆనందపడుతున్నారన్నారు. అయితే 10 తలలు రావణాసురుడు చంద్రబాబేనని, అమరావతి రాజకీయ ప్రయోజనాలు కాదని, రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమేనని, అందుకే అమరావతి కావాలని పాదయాత్ర చేస్తూ ఇతర ప్రాంతాల అభివృద్ధి వీరికి వద్దా అని ప్రశ్నించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని కన్నబాబు తెలిపారు. అసలు అమరావతి అనేది లేకపోతే ఈ భూమి బద్దలైపోద్ది అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. అమరావతి అనేది లేకపోతే అసలు ఈ ప్రపంచమే తల్లకిందులు అయిపోద్ది అనేది పెద్ద ప్రచారం చేస్తారు. ఈరోజు ఉదయం నేను మామూలుగా పొద్దున్న లేచి పత్రికలు చదవడం కొద్దిగా అలవాటు ఉంది నాకు. పొద్దున్న లేచి ఈనాడు పేపర్ చూశాను, చూస్తే పైన ఈనాడు రోటి పచ్చడి అని ఉంది. చూడండి కావాలంటే ఈనాడు రోటి పచ్చడి, ఇవాళ రోటి పచ్చడి కలిపారు. అది కూడా ఎలా ఎలా ఉంటుందని అంటే వాళ్ళే రాశారు, కమ్మ కమ్మగా ఉంటుందంట ఈ రోటి పచ్చడి. ఈనాడులో పైన పెట్టుకున్నారు, ఈనాడు రోటి పచ్చడి కమ్మ కమ్మగా ఉంటుంది, ఇవాళ దొండకాయ పచ్చడి చేస్తున్నాం అని రాసుకున్నారు. ఇవాళ దొండకాయ చేశారు, రేపు ఏదో కాయ ఎదుకుని ఆ కాయ చేస్తారు రేపు. ఈనాడు రోటి పచ్చడి పొద్దున్నే పేపర్లో చూస్తే ఇంత కమ్మ కమ్మగా ఉంటుందని వాళ్ళే రాసిన తర్వాత మనం మాత్రం ఎందుకు నమ్మం పచ్చడి కమ్మగా ఉంటుందని? ఇక చూడండి కావాలంటే కమ్మ కమ్మటి రోటి పచ్చడి మేము అందిస్తాం అని ఈనాడు రాసుకుంది. పైన కొంచెం కిందకెళ్తే రాజధానిపై జగన్ నాటకం అని మా ముఖ్యమంత్రి గారి పైన, గౌరవ ముఖ్యమంత్రి గారి పైన ఒక పెద్ద కథనం, ఒక 7 తలకాయలు వేసి రాశారు. అసలు నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి నాటకాలు ఆడడం తెలియదు. ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నది ఉన్నట్టు మనసులో మాట కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పే నాయకుడు ఎవడన్నా ఉన్నాడు ఎవరనేది అందరికీ తెలుసు. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి నాటకాలు తెలియవు. మీరు బాగానే కలిపారు, పొద్దున్నే రోటి పచ్చడి కమ్మ కమ్మటి రోటి పచ్చడి ఈనాడులో పైన కలిపారు, అలాగే కింద ఇంకో పచ్చడి కలపదామని ట్రై చేశారు. ఎందుకు ఆపసోపాలు పడుతున్నారు? ఎందుకు ఈనాడు ఇంత భుజాన్ని మోసుకుని అమరావతి మాత్రమే ఉండాలి, మిగతా వాళ్ళందరూ నాశనం అయిపోవాలని పెద్ద ఉద్యమం చేస్తుందో ఈ ప్రజలు అర్థం చేసుకోలేనంత అమాయకుల? ఈ ప్రజలకేమీ తెలియదు అనుకుంటున్నారా? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో? ఏదో అమరావతిని మొత్తం ముంచేసినట్టుగా, అమరావతి అనేది ఎత్తేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మేము చాలా క్లియర్గా చెప్పేది ఒకటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో ఈ రోజుకి అదే మాట మీద అమరావతిలో రాజధాని కొనసాగుతుందా లేదా అని అడుగుతున్నాను నేను. కానీ మీరు కోరుకున్న లాంటి రాజధాని ఉండట్లేదు అనేది మీ బాధ. కాకినాడ జిల్లా పిఠాపురం జగ్గయ్య చెరువులో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండ రామాలయానికి ఖమ్మంకు చెందిన పసుపరెడ్డి శంకర్ దంపతులు 20,000 రూపాయలు విలువగల ఇత్తడి మకర తోరణాన్ని ఆలయంకు అందజేస్తారు. కాకినాడ జిల్లా పిఠాపురం జగ్గయ్య చెరువులో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండ రామాలయానికి శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా సంఘం ఆధ్వర్యంలో ఖమ్మంకు చెందిన పసుపరెడ్డి శంకర్ దంపతులు సహకారంతో సుమారు 20,000 విలువగల ఇత్తడి మకర తోరణాన్ని వారి తరపున సంఘం రాష్ట్ర అధ్యక్షులు విజయ జనార్దనాచార్యులు, సంఘం సభ్యులు ఆలయంకు అందజేశారు. ముందుగా పాతగయ్య క్షేత్రం వద్ద మకర తోరణానికి సంపోక్షణ గావించి అక్కడ నుండి ఊరేగింపుగా భజంత్రిలతో వేద మంత్రాల మధ్య జగ్గే చెరువు రామాలయం వరకు ఊరేగింపు నిర్వహించి మకర తోరణాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. అనంతరం వీటిని ఆలయంలో సీతారాముల విగ్రహం వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ చిన్న దేవాలయాల అభివృద్ధి కోసం ఏర్పడిన ఈ సంఘం ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని, ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులకు అలాగే ఈ అవకాశం కల్పించిన కమిటీ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సంఘం సత్యనారాయణ, వాసు, నాగు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు
ఈ ఆలయానికి మన విఠాపురం వేణుగోపాల స్వామి దేవస్థానం పూజారి గారు, జనార్దన్ ఆచార్యులు గారు, వారి బృందం వారు, అలాగే పసుపులేటి శంకర్రావు గారు వీళ్ళందరి సహకారంతో ఈరోజు మగత్వరణం ఒకటి మా రాములు గారు ఆలయానికి ఇవ్వడం జరిగింది. సుమారు 25,000 రూపాయల ఖరీదు ఉంటుంది. మరి ఈ రామాలయానికి ఈ మగత్వరణం ఇచ్చిన పసుపులేటి శంకర్రావు గారికి, అలాగే విజయ జనార్దన్ ఆచార్య బృందం వారికి, వీళ్ళందరికీ కూడా మా జగ్గితెలుగు ప్రజల తరఫున, మా శాసనసభ్యులు ఇంద్రుని దొరకవారి తరఫున, అందరి తరఫున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. జగ్గయ్య చెరువు పశువుల హాస్పిటల్ ఎదురుగుండా ఉన్నటువంటి నూతన శ్రీ కోదండ రామాలయములకు వారు భక్త బృందం వారు మన శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా సంఘం తరఫున ఆహ్వానం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారి ఆలయాన్ని మా సభ్యులందరూ కూడా సందర్శించడం జరిగింది. స్వామివారు ఎంతో సర్వాంగ సుందరంగా ఈ ఆలయ కమిటీ సభ్యులు భక్తుల సహకారంతో ఈ ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. అయితే స్వామివారికి శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా సంఘం తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి శ్రీరామ పట్టాభిషేక రాతి విగ్రహాలకి ఇత్తడి మకర తోరణం చేయించడం జరిగింది. ఈరోజు ఈ అవకాశాన్ని మా కల్పించిన ఆలయ కమిటీ సభ్యులకి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులు, ఖమ్మంకు చెందిన పసుపులేటి శంకర్ గారు దంపతులు ఈ కార్యక్రమానికి సహకరించడం జరిగింది, వారికి అలాగే ఆలయ కమిటీ సభ్యులకి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం, కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ బండారు సత్యనారాయణమూర్తి. విద్యారంగంలో అగ్రగామి ఆకాష్ బైజూస్ కాకినాడలో ప్రారంభం, తమ సంస్థ సేవలను వినియోగించుకోవాలి సంస్థ ప్రతినిధులు. విద్యార్థుల పాలిట కల్ప తరువు అమ్మఒడి, కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.